రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. ప్రభుత్వం తనపై నిఘా పెడుతోందని హైకోర్టులో ఎస్సీసీ కౌంటర్ దాఖలు చేయడంతో వైసీపీ కౌంటర్ అటాక్ దిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు టీడీపీకి మధ్య రహస్య బంధముందంటూ మరోసారి విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం మధ్య నిప్పు రాజుకుంటూనే ఉంది. ఇప్పటికే ఎస్సీసీకి ఇవ్వాల్సిన ఎన్నికల ఖర్చు 40 లక్షలు ఇవ్వలేదని కోర్టు గుమ్మం ఎక్కిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనికి తాజాగా అదనపు అఫిడవిట్ జత చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం సహకరించటం లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు నిమ్మగడ్డ. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసినందుకు తనపై సీఎం, స్పీకర్, మంత్రులు కనికరం లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. 24 గంటలు తనపై ప్రభుత్వం నిఘా పెట్టిందని నిమ్మగడ్డ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపారు. నిమ్మగడ్డ తీరుపై అధికార పార్టీ మండిపడింది. 4వ తేదీన కోర్టులో అఫిడవిట్ అడ్మిట్ కాగా 3వ తేదీ నాటికే కొన్ని పత్రికలకు చేరిందని ఆరోపించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ అనుకూల వర్గాలతో నిమ్మగడ్డ సమన్వయంతో పనిచేస్తున్నారు అనటానికి ఇది మరో ఉదాహరణ అని విమర్శించారు. గతంలో నిమ్మగడ్డ హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్లతో రహస్య భేటీ కావడాన్ని ప్రజలందరూ చూశారన్నారు. ఎవరైనా నిమ్మగడ్డను ఎలా నమ్ముతారన్నారు. గౌరవనీయులైనటువంటి రమేష్ గారు ఏ రకంగా ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండి ఫ్యాక్స్ లిస్ట్ ప్రభుత్వం లేకపోతే గూండాల ప్రభుత్వం, సంఘ విద్రోహ శక్తులు అన్నటువంటి ఓడ్స్ తను వాడాడు అని అంటే ఏ రకమైనటువంటి ద్వేషముతో, ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తాడు అని చెప్పి ఆధారంతో సహా చూపించడం జరిగింది. నిమ్మగడ్డ వేసిన తాజా అఫిడవిట్ పై కోర్టు స్పందనను బట్టి తమ వ్యూహాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.